నా పేరు వీరయ్య, ఐనవోల్ మాది. అన్న, మరి ఈరోజు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఏదైతే లింగం నేను రమేష్ గారి గెస్ట్ హౌస్, దాని విషయంలో ఈరోజు సిబిఐకి అయితే ఏసీబీ కోర్టు అనేది జప్తు చేయమని ఆదేశాలు ఇవ్వడం చూస్తున్నాము. మరోపక్క సజ్జల గారు కామెంట్స్, ఆయన ఆరోపణలు ఏంటంటే అమరావతి భూ కుంభకోణంలో ప్రాథమిక ఆధారాలతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసాన్ని జప్తు చేస్తున్నాము. అదేవిధంగా ఆయన కట్టి ఏదైతే లింగంనేని గారికి కడుతున్న అద్దెలు అవన్నీ ఆధారాలు చూపించాలి చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయత ఉంటే అని చెప్పి, ఈరోజు భూములు అక్రమంగా చంద్రబాబు నాయుడు దోచిపెట్టాడు అని చెప్పి చిన్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అది రాజధాని వచ్చిన తర్వాత కట్టారంటారా, లేకపోతే రాకముందే ఉందా గెస్ట్ హౌస్ అనేది? నా తెలిసి విషయం ఏంటంటే, గతంలో ఈయన మీద మన వైసీపీ నాయకుల మీద కొన్ని 30 కేసుల దాకా పైన ఉండే, ఆ కేసులన్నీ ఉండడం వల్ల ఇతను నేను నా మీద కేసులు ఉండే కాబట్టి నేను కూడా పక్కన కూడా బురద రాయాలి. బురద రాయాలంటే ఎట్లా రాయాలి? లింగం నేను లేకపోతే ఇంకోటాను ఇంకోటాను అని చెప్పేసి అని పెట్టేసి ఏదో రకంగా అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పేసాను. ఏదో రకంగా బురద రాసి వాళ్ళని కూడా నేను రాసుకున్నాను కాబట్టి పక్కన వాళ్ళని కూడా రాసుకున్నాను అని చెప్పినట్టుగా చూపించాలి. దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎట్లా ఉండేది అని చెప్పానంటే, ఇప్పుడు భూమి భూమిగా ఉండిద్ది, పైన ఆకాశంగా ఉండిద్ది. ఆకాశాన్ని భూమిగా చూపించామనుకో ఎట్లా ఉండిద్ది? అది అంటే నీ వెనకమాల 10 మంది ఉన్నప్పుడు ఏమైందంటే అంతే చూతారు, పక్కన వాళ్ళు కూడా అంతే, నిజంగానే పైన భూమి ఉంది కింద ఆకాశం ఉందని అంటారు. కానీ ఇది అట్లా కాదు ఉండదు. ఎందుకని చెప్పానంటే, ఆయన అద్దెకి తీసుకున్నాడు, అద్దెకి తీసుకున్నప్పుడు అద్దెతో చెల్లిస్తూ చేస్తున్నాడు. లింగం లేని హౌస్ అనేది ఇవాళ తీసుకోవడం కాదు, మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 ముందు 13 ముందు అప్పుడే రాష్ట్రం తెలంగాణ మంది విడిపోయినప్పుడే అక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పుడే ఆయన ఇల్లు అది తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏదో అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయింది, ముఖ్యమంత్రి కాకముందే తీసుకున్నాడు ఇల్లు అది అందుట్లో కూడా. ముఖ్యమంత్రి అయ్యి కాకముందు తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి ఎలక్షన్కి పోటీ చేశారు, ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొన్నాళ్ళకి 1 సంవత్సరానికి రాజధాని ఏంది పరిస్థితి అని చెప్పేసి దాని మీద ఎక్కడ చేస్తే బాగుండదని ఆలోచన మీద ఆ రోజు చేయడం జరిగింది. అంతే తప్ప ఆ లింగం నేను ఏదో కట్టబెట్టారని చెప్పానంటే, రాష్ట్ర ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికి వచ్చినప్పుడే తీస్తున్నారుగా, అంటే అప్పుడే ఈయన లింగం నేను గారికి కట్టబెట్టేసి ఇల్లు తీస్తున్నారా? మనం అనుకుందాం అసలు సింపుల్గా, అంటే వాళ్ళ ఇది కూడా కాదు, ఈయన తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినప్పుడే లింగం నేను గారికి ఇక్కడ రాజధాని ఉండిద్ది, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఒకటేస్తారు, ఔటర్ రింగ్ రోడ్లో నీకు అప్పు చెబుతాము, మూట అప్పు చెబుతాము, అందుకని చెప్పి మీ ఇల్లు నాకు ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడే ఒప్పందం జరిగిందా? ఇది చెప్పడానికి ఎంత పచ్చాబద్ధంగా ఉంది, అవునా కదా చేయడానికి? ఏందని చెప్పానంటే సాగుతుంది కాబట్టి సాగించుకుంటున్నారు, అంతకు తప్ప ఏమీ లేదు అక్కడ చేయడానికి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, ఔటర్ రింగ్ రోడ్లో రాజధానిలో ఉన్న ఇప్పుడు రోడ్లు మొత్తం జరిగినాయి, అంతేగాని ఔటర్ రింగ్ రోడ్ అనేది కనీసం శంకుస్థాపన జరగలేదు. ప్లానింగ్ మడికే వరకు చేస్తే బాగుంటుందని చెప్పిన దాన్ని ప్లానింగ్ మడికే తీసుకోవడం జరిగింది, మిగతా అదేం జరగల. అలాంటి సమయాల్లో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు, దానికి దాంట్లో భూకంపకోణాలు ఇవన్నీ జరిగినాయి అని చెప్పానంటే ఏది అంటే, నాకు నేను ఇందాక చెప్పే కదా అన్నమాట, సాగుతుంది సాగించుకుంటానని చెప్పినట్టుగా ఉంది తప్ప జనానికి కూడా ఏంటంటే అర్థమైపోయింది. లేని లింగం లేని ఔటర్ రింగ్ రోడ్ని ఉందని చెప్పేసి అని దాంట్లో అవినీతి జరిగిందని, జరి ఏమి లేకుండానే ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అవినీతి జరిగితే మరి అన్ని చేసే వాటిలో ఇంక మీరు చేసే వాటిలో ఎన్ని అవినీతులు ఉంటాయి? ఇప్పుడు ఎన్ని రకాలుగా లెక్కేసుకోవాలి? అప్పుడు మరి అన్ని కూడా అదే విధంగా లెక్కేసుకోవాలా? నాడు నేడు అని చెప్పని పెట్టారు గతంలో. నాడు నేడు అంటే అసలు అంటే ఏంటి అసలు అంటే, నాడు స్కూల్లో జరిగేటప్పుడు మేము 7 స్కూల్లో చదివాము గతంలో, అంటే ఆర్సిఎం స్కూల్ కొండపల్లి మేము చదివింది ఆ స్కూల్లో. ఈరోజు కూడా మాకు ఒక చదువుల తల్లిగా ఆ స్కూల్కి వెళ్తే మా మనసంతా కూడా ఒక పులకరించిపోయిద్ది. అలాంటి స్కూల్ని ఇవాళ లేకుండా చేశారు, అది నాడు నేడు అని చెప్పానంటే. గతంలో ఉన్న స్కూల్ని లేకుండా చేయటం అనేది నాడు నేడు. అట్లానే హై స్కూల్ కూడా చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదివి చిన్న చిన్న పిల్లల్ని 2వ తరగతి 3వ తరగతి తీసుకెళ్ళి హై స్కూల్లో పెడతాం, స్కూల్లో ఎత్తేయటం, టీచర్స్ ఎత్తేయటం, లేదంటే మీరు ఆస్తులు మొత్తం మారాల్సి, ఇది నాడు నేడు అని చెప్పానండి. అంతకుమించి అయితే ఏమీ లేదు. ఎన్ని చేసేది అంటే వీళ్ళు ఓరక ఏదో గుర్త కాల్చి గుడ్డ కాల్చి మెదయాలని చెప్పిన తప్ప అంతకనే లేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన సజ్జల గారి చెప్పినట్టు ఏది ఆయన ఆదేశాలు ఇస్తున్నాడు నాకు చూపించాలి ఏం చెప్పానంటే, అంటే ఏది చెల్లించినా ఏది కొన్నా ఆయన చూపించాలా? అంటే మీకు ఒక మాట చెప్పారులే, సజ్జల రామకృష్ణ గారు అంటే సకల శాఖ మంత్రి అని చెప్పానంటే, రాష్ట్రంలో అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నట్టు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఏమి కొన్నా
ఏంది దివాన్ కార్డు కొన్నా లేకపోతే పాల ప్యాకెట్ కొన్నా లేకపోతే కరెంటు బిల్లు ఎంత వచ్చినా ఇవన్నీ ఆయన చూపించాలా. ఆయన గతంలో కూడా ఆయన ఎంత చూపించాడు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, అప్పుడు కూడా ఈయన కూడా ఇంతే చూపించాడు చేయడానికి. ఏం మాట్లాడుతున్నారో ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే చివరి టైం చివరికి వచ్చింది, ఏదో ఒకటి జనాన్ని నమ్మించి ఆయన కూడా అవినీతి చేశాడు, నేనున్నాను కాబట్టి ఆయన కూడా అవినీతి చేశాడని చెప్పేసి ఏదో ఒక వంక చూపించి ఆయన మీద చేయాలని చెప్పిన తపన పడుతున్నారు. తప్ప ఆ తపన అయితే జరిగేది కాదు. నిజంగా జరిగితే ఇదిగా ఉంది. ఇప్పుడు ఆయన మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, ఆయన మీద కూడా ఇలా అంటానికి లేదు కదా కేసులు ఉన్నాయని చెప్పడం. వాడికి రేపు విచారణ జరిగిన తర్వాత ఆయన ముద్దా అయితే ముద్దా అవుతాడు, లేకపోతే నిర్దోషి అయితే నిర్దోషం అని చెప్పని చెబుతారు. అక్కడైనా అంతే కదా, అతనైనా అంతే ఇతనైనా అంతే, ఉన్న ముఖ్యమంత్రి గారైనా అంతే ఉన్న ప్రతిపక్ష నాయకుడైనా అంతే, ఎవరినైనా సరే దపక్కన మాట్లాడతాం కానీ దవాలన్నా ఏదో ఒక బురద జల్లా అని చెప్పని చెప్పడం మనకి చాలా తప్పు. అది మనకి అయితే అంటే ఇక్కడ ఉచితంగా అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు నెల రోజుల పాటు జగనన్న సురక్షా పథకం అని చెప్పేసి పంచాయతీలు సచివాలయాల నుంచి రావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ కూడా ఉచితంగా చేసిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? పంచాయతీలో చేసే పథకాలన్నీ ఉచితంగా చేస్తామని చెప్పాను అంటారు. డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, ఏంది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అంటే కొంచెం ఇదిగా ఉండిద్ది, అది ఎంత ఉండేది ఫ్యామిలీ. తర్వాత ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, క్యాష్ సర్టిఫికేట్ ఒకటి, ఇయే కదా. ఈ ఎంత అవుతాయండి అసలు చేస్తే? ఎవరికి అవసరం ఇది? ఎవరికో ఒకరికి అవసరం ఉండేది తినడానికి, వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. ఎంతమందికి ఇస్తారు గ్రామంలో ఈ సర్టిఫికేట్లు? ఎంతమందికి ఉండేది? చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు గ్రామంలో? ఎవరు కోరుకోడు చనిపోవాలని చెప్పేసి. దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఇది ఉంటారు. అది ఎంత అయ్యేది? 50 రూపాయలు అయ్యేది. వీటిని ఇదివరకు మా కొంతమంది చూసేవాడిని, 1 రూపాయి పెట్టి బఠానీలు తీసుకొచ్చి 10 మంది ఉంటే 10 మందికి 2 కూడా పెట్టేవాడు. 2 అది ఎంత అయ్యేదంటే 1 రూపాయి అయ్యేది. పక్కనోడేందని చెప్పండి 1 రూపాయి ఖర్చు పెట్టాలని చెప్పంటే ఇల్లేమనుకున్న వాళ్ళని చెప్పానంటే బు మనవాడు తప్పకుండా 4 కలుపుకుంటాడనుకుంటా, 4 పెడతాడంట అని చెప్పేసి అని అడిగా ఏదో 2 బఠానీలు చూసినట్టు ఆ సామెతలో ఉంది ఇది. అంతకుమించి అయితే ఏమీ లేదు కనపడతలేదు. ఎందుకని చెప్పానంటే అది చేసేది 50 రూపాయలు. ఆ 50 రూపాయలు చేసుకొని తీసుకుని సర్టిఫికేట్లు ఇచ్చినా ఉంది, ఈ పని ఏముంది? ఇంతకుముందే ఇచ్చారు కదా, ఇంకా ప్రత్యేకంగా ఇదే ఉందాడ? లేదా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేశారు. ఇప్పుడు భూమికి ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ 300 పెంచారు, కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు? ఇప్పుడు 4 పెంచారు. అవి తగ్గింది చూద్దాం. కరెంటు బిల్లు తగ్గించారనుకోండి, పేదవాడికి పనిచేసేది, ఎందుమీద మధ్యవర్తిగా ఉండే వాళ్ళకి, మీడియంగా ఉండే వాళ్ళకి పనిచేస్తే, అందరికి పనిచేస్తాయిగా. ఇలాంటి వాళ్ళ ఉపయోగం ఏముంది? వాళ్ళ ఆలోచన ఏందని చెప్పానంటే మేము ఉచితంగా ఇస్తాము అని చెప్పాను. ఇదివరకు ఏంటంటే పాత, అది కూడా ఏంటంటే గతంలో ఎప్పుడో కూడా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్కి కొద్ది టైం పట్టే తీసుకుని ఉండేవాళ్ళు. అది ఇది కూడా అంత ఇదేం కాదు. ఇప్పుడు ఇచ్చేయడానికి అవి ఇచ్చిన పెద్ద ఇదేం ఉంది, ఈ పైన ఇదేం కాదు. అసలు నిత్యావసర సరుకులు ఉన్నాయిగా, అందరికి ఉపయోగపడతాయిగా, తగ్గించండి. తగ్గుతారా? కరెంటు బిల్లు తగ్గుతారా? బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? చాలాసార్లు పెంచారు కదా, అవి తగ్గిస్తారా? అందరికి ఉపయోగపడేది చేయమనండి. తప్పే ఉంది, అది బాగానే ఉండేది. మరి ఎందుకని ఎందుకని చేయట్లా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎన్నిసార్లు పెంచారు ఇప్పటికి? మరి ఎలా ఉన్నాయన్న, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన మొన్న హామీలు అయితే సూపర్ బాగున్నాయి. ఎందుకని చెప్పానంటే గ్యాస్ బండ్లు, గ్యాస్ బండ్లు వాళ్ళకి 3 బండ్లు ఇస్తా ఉన్నాను. మధ్యతరగతిగా ఉండే వాళ్ళకైతే 3 బండ్లు సరిపోతాయి, అంతవరకు ఓకే చేసుకోవడానికి. బస్సు ఛార్జీ, బస్సు అని చెప్పానంటే మహిళలకి బస్సు ఛార్జీ, వాళ్ళకి మహిళలకు ఛార్జీ లేకుండా వెళ్ళడం అనేది అది బాగానే ఉంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు నెల నెల వేయటం అనేది అది సూపర్ మంచి ఇదిగా ఉంది. ఎందుకంటే ప్రతి నెల వచ్చింది ఎంతమంది ఉండి తల్లికి వందనం అని చెప్పేసి అని పెట్టారు. తల్లికి వందనం అని చెప్పాను చెప్పానంటే ఇంకో మాట ఏం చెప్పారంటే, గతంలో వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే అమ్మఒడి పథకం అనేది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పని చెప్పారు. ఈరోజు ఏంటంటే ఎంతమంది ఉన్న వాళ్ళని ఎత్తే చేసి మొత్తం కూడా ఒకళ్ళకి పెట్టారు. ఆ ఒకళ్ళు కూడా పరిస్థితి ఏందని చెప్పానంటే కరెంటు బిల్లు నీకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ దాటింది కాబట్టి, నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి నీకు ఇవ్వట్లేదని చెప్పేసి అని ఆల్రెడీ ఎత్తే చేశారు. ఆల్రెడీ మా పరిస్థితి అదే ఉంది, మాది ఎత్తే చేశారు. కరెంటు బిల్లు లేదు, కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చిందని చెప్పేసి అని మాది అమ్మఒడి ఎత్తే చేశారు. అమ్మఒడి అనే పథకం పెట్టినప్పుడు మాకేమైనా చెప్పారు ఎవరికైనా ఇక్కడ అమ్మఒడి ఇస్తాను, మీరు స్కూల్లో చదివించుకుంటుంటే నేను మీ పిల్లలు చదువుతున్న సందర్భంగా నేను అమ్మఒడి యొక్క పథకాన్ని ఇస్తాను అని చెప్పని చెప్పారు. అయిపోయింది కదా. అదే రోజు కరెంటు బిల్లు 300 వస్తే మేము ఏంది మీ మీద ఏదైనా ఫ్లాట్లో ఏదైనా ఉంటే ఇవ్వము, ఇంకేదైనా భూమి ఉంటే ఇవ్వము, లేదంటే ఇంకా ఆస్తి ఏదైనా ఉంటే ఏమో అని చెప్పిన రోజు ఏమని చెప్పారా?
నేను చెప్పలేదు కదా. ఆ రోజు ఓట్లు ఎందుకు వేశారు? అమ్మ ఒకటి ఇస్తానని చెప్పానంటే అందరికి ఇస్తారని చెప్పి నాకు ఆశపడేకి ఇచ్చింది. ఇదేగా ఈరోజు చంద్రబాబు గారు ఏం చెబుతున్నారంటే మీరు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి మేము ఇస్తాము అని చెప్పని చెప్పి నాకు చెప్తున్నారు. మరి అందరికి అవుతుంది ఎలా ఉండిపోతుంది ఎన్నికలు అనేది? ఎన్నికలు అయితే నెక్స్ట్ అయితే బా టీడీపీకే ఉండదు. అందుట్లో మళ్ళీ జనసేన కూడా రెండు కలిస్తే ఇంకా దానికి తిరిగే ఉండదు.